చిన్నతనంలో ఒక కాన్శీరామ్ గారిని ఉద్యమంలో ప్రవేశించడం జరిగింది. వెరీ చిన్న చిన్న ఏజ్, 17 ఇయర్స్ ఉండొచ్చు. కాన్శీరామ్ గారిని చూడడం, ఆయన ఆలోచనలో పెరిగి పెద్దవాడయ్యాను. ఆ తర్వాత నా స్టడీ అంతా ఉస్మానియాలో పిహెచ్డి కంప్లీట్ చేసి, ఆ తర్వాత కాన్శీరామ్ గారు చనిపోయిన టైంలో చాలా బాధపడి ఆ ఆలోచనల్ని పునర్జీవింపజేయాలి, కాన్శీరామ్ గారి థాట్స్ని ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఆయన కలల్ని ఇక్కడ సాకారం చేయాలనే ఉద్దేశంతో ఒక నాన్ పొలిటికల్ మూమెంట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సమాజంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి అంబేద్కర్ ఉద్యమం ఇక్కడ కనపడలేదు, కనుమరుగైపోయింది. ఈ అంబేద్కర్ ఫూలే ఉద్యమాన్ని రివైవ్ చేయాలి, సర్వైవ్ చేయాలి, కాన్శీరామ్ యొక్క మూమెంట్ని పునర్జీవింపజేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఈ ప్రజల యొక్క భావోద్వేగాల్ని అనేక మంది రెచ్చగొడుతున్నారు. దీనికి సరైన దారి దిశానిర్దేశం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక నాన్ పొలిటికల్గా ఒక డిఎస్పి దళిత్ శక్తి ప్రోగ్రాం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఒక 12 సంవత్సరాలు తెలంగాణ గడ్డ మీద ఉద్యమించడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం పెద్ద అడ్డుగా ఉంది, ఏ ప్రోగ్రెస్ ఉద్యమాలు అప్పుడు ఎగ్జిస్ట్ కాలేకపోయినాయి. ఆ మత్తులు కొట్టుకొని పోతున్నారు, ఆ మత్తులు కొట్టుకొని పోతున్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినాక అప్పుడప్పుడే చిన్న చిన్నగా మూమెంట్ ప్రారంభించి, ఆ తర్వాత అనేక సైకిల్ యాత్రలు, తర్వాత 2 పాదయాత్రలు, పెద్ద పెద్ద 5,000 కిలోమీటర్లు ఒకటి, 10,000 కిలోమీటర్లు, 2,500 సైకిల్ యాత్రలు, కిలోమీటర్ల సైకిల్ యాత్ర, 9,000 సదస్సులు జరిగాయి తెలంగాణ గడ్డ, 9,000 సదస్సులు, పెద్దయి చిన్నయి.